CITINDIA న్యూస్ తెలుగు. వెల్కమ్ టు CITINDIA న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న తెలుగు తెలంగాణ వైతాళికురాలు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆ మహనీయురాలి జయంతి వేడుకలకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ కెసి నరసింహులు, మేదరి సంఘం రాష్ట గౌరవ అధ్యక్షుడు వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం అయ్యేటట్టు చేద్దాం. దానికి నిధులు కూడా నేను తొందరలోనే ప్రకటిస్తాను. ఎంత నిధులు కూడా మంచి ఇస్తా. ఫస్ట్ క్లాస్ ఫంక్షన్లు కట్టుకున్నాం, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాలని చెప్పి వచ్చినా 100% మన పేరు ప్రతిష్ట, మా జిల్లా పేరు. జిల్లా వాళ్ళ గురించి కష్టపడ్డది, భూస్వాముల మీద దాడి చేసింది, ఎన్నో అవమానాలు పడ్డది, ఆమెకు అండగా మరి ఎంతోమంది స్వాతంత్ర పోరాట యోధులు మల్లు స్వరాజ్య వాళ్ళ నాన్న ఎంతోమంది మహనీయులు మరి ఆమెకి ధైర్యాన్ని మెచ్చుకొని ఆమెకు బాసట నిలబడ్డారు. ఆమె కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసింది, బిడ్డను అత్యాచారం చేసిండ్రు, ఆమె మీద దాడి చేసిండ్రు. కానీ ఆ మహాతల్లి, మేము ఎందుకు భయపడాలా, మేము ఎందుకు భయపడి బతకాలా, మేము పండిన పంట కళ్ళాల మీద వచ్చి గుంజుకొని పోతే మా కష్టాన్ని మేము ఎట్లా భరించాలని చెప్పి ఆనాడు పాలకులపైన దుర్మార్గులపైన పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలోనే ఆ వీరవనిత యొక్క పేరు తెలుసుకునే సందర్భం లేదు. ప్రతి సందర్భంలో ఆమె పేరు తెలుసుకునే సందర్భం. ఆ మాతల్లిని తలుచుకొని ఆమె మాదిరిగా పోరాటం చేయాలా, మహిళలు బయటికి రావాలని చెప్పి మేము ఆమె స్ఫూర్తిగా చెప్పింది. ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తెచ్చుకోవాలి, ఐలమ్మ స్ఫూర్తితో స్వేచ్ఛగా బతకాలి, ఐలమ్మ స్ఫూర్తితో మనుషులం అంతా ఒకటే, వృత్తుల పరంగా విడిపోవచ్చు కానీ మనమంతా ఒక్కటే. శ్రమజీవులు రైతుల నుంచి ఈ శ్రమజీవులు చెమట రక్తాన్ని కరిగించి కష్టపడేటువంటి నాగరికత నేర్పేటువంటి ఈ వృత్తులు జాతులు మరి మనం ధైర్యంగా బతకాలి, జీవించాలి, ఈ భూమి మీద మనకు కూడా హక్కు ఉంది అని చెప్పి ఆ రోజు ఆమె చేసినటువంటి పోరాటానికి స్ఫూర్తిగానే ఈరోజు మన ప్రభుత్వంలో కూడా పేదవాళ్లకు భూములు ఇవ్వాలి, పేదవాళ్లకు స్కూళ్ళు తెరవాలి, పేదవాళ్లకు హాస్టల్లు పెట్టాలి, పేదవాళ్లకు గౌరవం ఇవ్వాలి, పేదవాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఎన్నో సంస్కరణలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, చట్టసభలలో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి మన ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం చేసి అక్కడ పంపించడం, మరి చట్టసభలో రిజర్వేషన్ అవసరం. చాలామంది ఇంకా ఒక చిన్న సర్పంచ్ కానివంటి జాతులు కూడా ఉన్నాయి, రాజకీయంగా ఎదుగుదల లేదు. చదువుకోవడానికి స్కూళ్ళు వచ్చినాయి, హాస్టళ్ళు వచ్చినాయి, భోజనం తిండి వచ్చింది, వృత్తికి గౌరవం దొరికింది, కానీ రాజకీయంలో కూడా సమాన స్థానం అనేది కలిగినప్పుడే ఒక ధైర్యం అనేది అందరికి కలుగుతుంది. కనుక ఈరోజు మనమందరం చట్టసభలో రిజర్వేషన్ కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. చట్టసభలో ఎప్పుడైతే రిజర్వేషన్ వస్తుందో అప్పుడే ఎస్సీ ఎస్టీలకు వచ్చింది, బీసీలో కూడా రిజర్వేషన్ వచ్చినప్పుడు సమానత్వం అనేది పెరుగుతుంది. కనుక దానికి కూడా మనందరం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి